ఏమండే మన నాయకులు పురాణాల్లోని పుణ్యపురుషుల కంటే కూడా సూపర్ అండి బాబు. వీళ్ళు జనాలకు సేవ తప్ప అంతా చేస్తారు. ఇక ప్రెస్ మీట్లు పెట్టి సీరియస్ కామెడీ చేస్తుంటారులే. నేను చెప్తే మీరు నమ్మరు కానీ ఇలాంటి మహానుభావుల్ని మీరు చూడండి. కేసీఆర్ని తిట్టడం కోసమే మోత్కుపల్లి టీడీపీలో ఉన్నట్ట. ఈయన ఉద్యమం ఏమాత్రం చేయకున్నా ఆయన చేసే ఉద్యమం ఉల్లిగడ్డ మందం అంతా కూడా లేదంటున్నాడు. ఈ కామెడీ యాంగిల్ ఏందో మనవ చూద్దాం రండి. ఆ మోత్కుపల్లి నీ నాటుకోడి కుట్టుడు కొట్టు. నువ్వు ఫామ్ హౌస్లో బండి డ్రామాలు చేస్తుంటే జనం చూసి ఊరుకుంటారని సందర్భంగా అడుగుతావు. జనాలకి మీ డ్రామాలు చూసే తీరికి లేదు కానీ నువ్వు మాత్రం ఊరుకోనట్టుందిగా. వాపును బలుపనుకొని తన ఇష్టం వచ్చిన ప్రకటన చేస్తున్నాడు అందుకే. ఎంత సిక్కిందిన్నా కేసీఆర్ వెయిట్ పెరగడం లేదంటావా. తెలంగాణ వచ్చట రావడానికి నువ్వు చేసే ప్రయత్నం ఏమీ లేదు కదా. చివరికి ఆయన మునిగింది కాక మిమ్మల్ని కూడా ముంచుతున్నాడని ఏడస్తున్నారా ఏంది. కేసీఆర్ కు రాబోయే కాలంలో పుట్టగతులు ఉండవు. నీకు దమ్ము ధైర్యం ఉంటే పార్లమెంట్ ముట్టడిస్తావయా. ఏ అక్కడైతే మీకు టెన్షన్ ఉండదనే. ఎటు చూసినా మీ దారి రహదారంటావు. పార్లమెంట్ ముట్టడిచ్చు. నువ్వు పార్లమెంట్ సభ్యుడవు కదా. ఢిల్లీ దాకా వెళ్ళి ముట్టడించాలంటే నువ్వు పోవాల్సిందే. ఏమి అక్కెరగరాని అసెంబ్లీ పట్టుకొని రోజు ఊపుతురు వీళ్ళు. నువ్వే కదా గతంలో ఏం చెప్పినావు. ఆయన గతంలో చెప్పిన వాటి దగ్గరే మీరు ఉన్నారు. మీకు వర్తమానం కనిపించడం లేదా ఏంది. వద్దని చెప్పింది నువ్వే. ఇవాళ మళ్ళీ కావాలని కోరుతుంది నువ్వే. అది నాలికైనా తాటి మట్టాన్ని సందర్భంగా అడుగుతావునా. ఫామ్ హౌస్ కు పోయి అడిగి రాకపోయావా. నాలుగో కాదో చెప్పేవాడా. నీ కుటుంబ రాజకీయాల కోసం నువ్వు నీ కొడుకు నీ అల్లుడు నీ బిడ్డ విజయశాంతి కోసం. ఏందే ఫ్యామిలీలో విజయశాంతి కూడా చేరిందా. కొద్ది రోజులు పోతే ఈటెలా కేకే మందాన్ని కూడా కలిపేలాగున్నావే. వాళ్ళు సన్నాసులు అని చెప్పినావు. దుర్మార్గులు అని చెప్పినావు. చౌట సన్నాసులు అని చెప్పినటువంటి వాళ్ళనే తిరిగి పార్టీలో చేర్చుకుంటున్నావు. బయట పార్టీలో ఉన్నోళ్ళంతా చౌట సన్నాసులేనంట. ఆయన పార్టీలోకి వస్తే వాళ్ళు ఓకే. నువ్వు కూడా ట్రై చేయకపోయావా. రోజు ఈ తిట్టే ప్రాబ్లం ఉండేది కాదు. వాళ్ళ సంఖ నాకుతున్నావు. ఎంతవరకు సంబంధించమని సందర్భంగా అడుగుతావునా. వాళ్ళ సంఖలో వాళ్ళ ఇష్టం. మధ్యలో నీ సంఖ గోలైంది జహాపన. సిగ్గులేదా నీ కేసీఆర్ ఇదెంతవరకు సంబంధం చేస్తాం. సిగ్గు గురించి ఆయన్ని అడిగితే ఏం చెప్తాడులే. ఎవరు సిగ్గు వాళ్ళ దగ్గరే ఉంటాడా. నువ్వు ఉందా అంటే చెప్తాడా ఏంది. నిన్ను అడిగితే నువ్వు చూపిస్తావా. భలే కామెడీ చేస్తున్నావే. నీ లోపల నీతి లేదని సందర్భంగా నేను తెలియజేస్తావునా. రాజనీతి లేదు. ఒకే ఒక నీతి ఉన్నది. అది ఆర్థిక పరమైన నీతి. ఎంతన్నా సంపాదించుకుంటాను. అది కూడా ఓ నీతి అని అంటావా. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఇవాళ సంపూర్ణంగా తెలంగాణ ఇవ్వమని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నది. మీరు ఎంత స్పష్టత ఇచ్చినా వేస్టేలే రాజా. ఆయన అమెరికాలో ఉండే నువ్వు ఇక్కడ సంపూర్ణంగా అంటే అది కుదురుద్దా సంపూర్ణేష్ బాబు. మొన్న మహానాల్లో 2008 తీర్మానానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పింది. అవునా. 56 ముందుకున్న తెలంగాణ కట్టుబడి ఉన్నామని చెప్పలేదా. ఈ పిట్ట కథలే మీ బొచ్చు పీకతున్నాయి. అనుకూలమా కాదా ఒకటే మాటలో తేల్చాలి కానీ ఈ కంపెంది రాజా. నువ్వు మాత్రం తాగి 1000 చంపి ఫామ్ హౌస్ లో మాత్రం నీకు పండుకోవడానికి సిగ్గనిపించడం లేదా అని సందర్భంగా అడుగుతావునా. నువ్వు ఎంత అరిచినా కేసీఆర్ నీ డైలాగులు ఏవి పట్టించుకోడంట. నువ్వు రోజు తిట్టిందే తిట్టే ఎందుకు రాజా సీపైపోతావా. తెలుగుదేశం పార్టీ వల్లనే తెలంగాణ వస్తుందని సందర్భంగా నేను తెలియజేస్తావునా. ఏదే ఇదే డైలాగు మీ సీమాంత ఫ్రెండ్స్ తో చెప్పించో. ఈ రాజపుండును మానిపించే మోనగాడు ఇంకా పుట్టలేదు కానీ నువ్వు ఇంక పోయిరామ్మా. చంద్రబాబు నాయుడు ఆకాశాన్ని చూపించి నేలను నాకు ఇచ్చాడనే ఇజియమ్మ తెగ ఫైర్ అవుతుంది. అందుకే ఆయన్ని 10 ఇంటికి పంపించారనే పంచులు కూడా ఇసరుతుందిలే. ఈ పంచింగ్ పాట ఏందో మనం ఏందో రండి. ఆ విజయలక్ష్మి ఏది బాబు చరిత్ర మరోసారి చదువు. రోడ్డు వేయడం, హైటెక్ సిటీని కట్టడం, మరి ఉన్నవాళ్ళు చదువుకోవడానికి బిజినెస్ స్కూల్ తెప్పించి ఇవన్నీ కూడా చూపించి చంద్రబాబు నాయుడు గారు ఆకాశంలో జరిగే నేల మీద పడి పళ్ళురాలు కొట్టుకున్నాడు అంటావా. నేషనల్ మీడియాలో కూడా ఇంత మంచి లీడరు ఇంత మంచి నాయకుడు ఉండడని చెప్పి చెప్పించుకున్నాడు. ఆయన అభివృద్ధి హైదరాబాద్ చుట్టూనే జరిగిందనే ఇప్పుడు తెలివి వచ్చిందిలే.
అదే కదా ఆయన కోపం ఉంచిందే. మనం ఎందుకు ఓటు వేయాలని చెప్పి మనం ఆలోచించుకోవాలని చెప్పి కూడా అడుగుతా ఉన్నాను. ఇవాళ మరీ ఎక్కువ అడక్కిజి అమ్మ, మీకు మాత్రం ఎందుకు వేయాలని ఆలోచించారనుకో, మీ జగన్ బాబుకి బ్యాండ్ వాయిస్ పోద్ది. మరి ఈరోజు అసెంబ్లీలో మాట్లాడుతా ఉన్నారు, మరి ఈరోజు ఎక్కడ మాట్లాడుతున్నారో, రోజు వాయిదాలు వేసుకుని ఇంటికి పోతున్నారుగా. బయారు ముక్కు కర్మాగారంలో ఉక్కు కర్మాగారం పెట్టాలని చెప్పి ఆల్రెడీ మీ అల్లుడు అనిల్ బాబు ఆ మెజారిటీ కనీసం మోసాడనే మోతుకుపల్లి ఇప్పుడే చెప్పాడు తల్లే. మరి చంద్రబాబు నాయుడు గారికి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అప్పుడే ఏంది, అప్పుడే మీరు కూడా కర్మాగారం పెడదాం అనుకున్నారా ఏంది? రక్షణ స్టీల్స్ ఒప్పందం బీకేసిందే మీ బెదరల్లుడు మేయకుండా ఉండడానికేనంట. అపోజిషన్ కోడేకి వస్తుంది, నువ్వు మాత్రం కొత్త కహాని చెప్తావేంది? చంద్రబాబు నాయుడు గారికి మరి ఒక జీవితకాలం ఆరుద్ర గారు చెప్పారు. ఏందే, చంద్రబాబు నాయుడు చరిత్రని ఆరుద్ర గారు దేవారా? ఒక జీవితకాలం లేటుగా పోతుందని చెప్పి అట్లే ఉంది చంద్రబాబు నాయుడు గారు జీవితం. చివరికి చంద్రబాబు చరిత్రని చింపేస్తున్నావుగా. ఇంకా ఆత్రేయ వేటూరు లాంటి వాళ్ళు ఇంకా ఏం చెప్పలేదా తల్లే? ఆ రోజు ఉచిత విద్యుత్ బట్టలు ఆరేసుకోవడానికి అని చెప్పి ఈ రోజు మళ్ళీ నేను ఉచిత విద్యుత్ పెడతానని చెప్తా ఉన్నాడు. పవర్ పోతే గాని పవర్ ఇస్తామని ఎలగలేదు, మీకేమో పవర్ ఊడి సీకట్లో మాగుతున్నారు. ఏ చరిత్ర చూసినా పవర్ చుట్టూనే తిరగతుళ్ళా. మరి పదేళ్ల తర్వాత ఆయనకు పాదయాత్ర అవసరమైంది. పాదయాత్రలు చేస్తే గాని జనం నమ్మడం లేదు. ఏం చేద్దామో, మీరంటే ముగ్గురున్నారు మొత్తం చుట్టు రావడానికి, ఆయన ఒక్కడే అంతా తిరగాలంటే కష్టం కదా ఇది అమ్మా. ఆ పాదయాత్ర కూడా ఎంత బాగా చేశాడో మనందరికీ కూడా తెలుసు. పాదయాత్ర పేరుతో తీర్థయాత్ర చేశాడంటావా ఏంది? సీరియస్ టాపిక్ లో కూడా భలే హాస్యాన్ని పంటిస్తున్నావే. ఇంకా ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి పగులు చేస్తారు, కానీ ఎవరన్నా మరి రాత్రిలు సాయంకాలం 6 గంటల నుంచి 12 గంటల వరకు చేసినాగా ఎండ ఎక్కువ ఉంటదనే కూలింగ్ కోసం టైం మార్చాడంట. ఆ టైంకి జనాలు నిద్రపోతారని ఆయనకి తెలియలేదంటావా? మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర. ఓహో, పాదయాత్ర చేసిన వాళ్ళంతా మహానుభావులేనా? మరి మీ షర్మిల మహానుభావులు అలాంటావా ఏందమ్మా? ఈ లెక్కను చూస్తే నేను కూడా మహానుభావుణ్ణే. ఎట్టా ఉంది నా లెక్క విజయక్క? నా కాలికి దెబ్బ తగిలింది, నా చిటికిన వేలికి నొప్పి వస్తుంది, నాకు బాధగా ఉంది అని చెప్పి బాధపడినాడు చంద్రబాబు నాయుడు గారు. నొప్పి వస్తే బాధపడక పగలబడి నవ్వుతారా ఏంది వెరైటీగా? ఏది ఏమైనా కూడా చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేస్తూ ప్రతిదీ రాజశేఖర రెడ్డి గారిని కాపీ కొట్టే విధానంగా. చివరికి కాపీ కొడితే గాని పాలిటిక్స్ చేయడం రాదంటావా? ఆయన ఒకప్పుడు చక్రం తిప్పిన మహానుభావుడే, మరీ చీప్ గా తీసే మాకిజమ్మా. అంతేకాకుండా మళ్ళీ మాటలు ఎంత బాగా మాట్లాడుతున్నాడంటే, నేను నీతివంతుణ్ణి, ధర్మ పోరాటం చేస్తున్నా, అవినీతి మీద పోరాటం చేస్తున్నా. ఇదంతా తుస్తుపాకి మాట్లేనంటావా? కొంపదీసి మీరు కూడా అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నారా ఏంది? ఏది హాస్యమో నాకైతే ఏమి అర్థం కావడంలేదు తెల్లే. సూపర్ గా సెటైర్లు పిలిచోగానే ఇంక పోయిరా, దాడి కొనతలా కొట్టుకుంటున్నారంట అవతల. అచ్చుడు ముందు పిన్ కౌంటర్ లో చిన్న బ్రేక్ తీసుకుందాము.